హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. ఇప్పుడు మీరు చూసారు కదా వాళ్ళంతా ఎంత ఎనర్జీతో ఉన్నారో. వాళ్ళందరి వయసు ఎంతో తెలుసా అండి? అందరూ దాదాపుగా 50 సంవత్సరాల పైన వాళ్ళే. 50 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల మధ్య గల వయసు వాళ్ళు. మీరు వీళ్ళందరినీ చూస్తున్నారు కదా. ఈ వయసులో వీరంతా కూడా ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నారు మీకు ఎవరికన్నా తెలుసా? నేనైతే నా కళ్ళారా చూస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత నాలో ఉత్సాహం కూడా రెట్టింపు అయిపోయింది. జీవితం అంటే ఇలా బతకాలి. కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎన్నో విపత్తులు, ఎన్ని వచ్చినా కూడా ఇలా నవ్వుతూ బతకాలి. ఇది నవ్వుతూ బతకడం జీవితం అంటే అని అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత. నేను ఇప్పుడు గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాను. ఈ స్టేడియంలో కనుక మీరు చూసినట్లయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూట కొన్ని వందల మంది వాకింగ్ చేస్తూ ఉండి కనిపిస్తారు మనకు. అలా ప్రతి నిత్యం కూడా ఉదయం 5:30 నుండి 6:30 మధ్య కనుక మీరు కనుక చూస్తుంటే ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ మధ్యలో కొంతమంది ఇలా నవ్వుతూ చూసే వాళ్ళందరినీ కూడా నవ్వించే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఇది ఒక లాఫింగ్ థెరపీ. నవ్వుతూ జీవించడం ఎలా అనేది వీళ్ళని చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అంతా కూడా వీఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద హెల్దీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని ప్రతి నిత్యం కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకు? ఈ నవ్వడం వలన వ్యాయామం చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి అని వీరు చెప్తున్నారు. వీరు అనుభవపూర్వకంగా వీరు చెప్పిన విశేషాలని కూడా వాళ్ళ మాటల్లోనే విందాం మనము. వాళ్ళ మాటలు వినబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి వీడియోలు ముందు ముందు ఎన్నో మీకు చూపించబోతున్నాను. మీరు గమనించారో లేదో, వీరంతా నవ్వుతూనే సూక్ష్మ వ్యాయామాలు అంటే చిన్న చిన్నటువంటి వ్యాయామం కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఆ వ్యాయామాలన్నీ నవ్వుతూ చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని వీరు చెప్తున్నారు. నేను ఈరోజు అంటే మన జాతీయ జెండా ఎగరవేయబోతున్నటువంటి ముందు రోజు వీరందరినీ కలుసుకోపోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళల్లో దేశభక్తి కూడా చాలా మెండు. అంటే మనమే కాదు, మనతో పాటు దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా నవ్వుతూ ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశ్యం. అందరూ వ్యాయామం చేస్తూ బిజీగా ఉన్నారు కదా, అందుకనే నేనే వెళ్ళి అందరికీ ఒక్కొక్క జెండా అయితే ఇచ్చి వచ్చాను. ఇప్పుడు వీరందరూ కలిసి ఈ జెండాలను తీసుకొని గ్రౌండ్ మొత్తం వాక్ చేస్తారు. చూద్దాం రండి, మీకు కూడా చూపిస్తాను ఇది మొత్తం. నాకైతే వీళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీకు కూడా సంతోషంగా ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హో భారత్ మాతా కో, జై హో భారత్ మాతా కో, బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై, జై హో. చూసారా వాళ్ళల్లో ఉన్నటువంటి దేశభక్తిని ఎలా చాటుతున్నారో. మామూలుగా మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ కరోనా కారణం కానీ, ఏదైనా మన ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కానీ చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు. కానీ వీరు చూసారా, వీరందరూ ఏం చెప్పారంటే నాకు, కరోనా టైంలో కూడా మేము ఇక్కడికి వచ్చి దూరంగా ఉండి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఆపాం, కానీ మేమైతే ఇలా నవ్వుకోవడం అనేది మేము అస్సలు ఆపలేదు. మేము అందరము కూడా, మా మెంబర్స్ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా ఎవ్వరికి రాలేదు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఇలా చిన్న చిన్నటువంటి గేమ్స్, టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు చూడండి అందరూ కూడా.
మనం ఎప్పుడూ చిన్నపిల్లలు ఆడుకుంటారు అనుకుంటాం, కానీ ఈ వయసులో ఇలాంటి ఆటలు ఆడటం వల్ల ఎంత ఉత్సాహంగా ఉంటాము. ఇటువంటి ఉత్సాహం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మాటల్లోనే వింటే బాగుంటుంది కదా. ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను, రండి మేడం. క్లబ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడ రావాలి, ఈ ఫ్యామిలీని అంతా కలవాలి, కలిస్తేనే హ్యాపీగా ఉండగలుగుతాను. లేదా ఒక రకమైన గిలి ఆ రోజు, నిన్న వర్షంలో మధ్యలో వెళ్ళిపోయాం కదా, ఎవరో హాయ్ బాయ్ చెప్పుకోలే, ఆ రోజు కూడా అది కూడా బాధగానే ఉంటుంది. కంపల్సరీ జనాన్ని కలవాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. నేను 5 కేజీలు తగ్గాను, నేను తగ్గాను. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా బతుకుతున్నాము. ఇది లేకపోతే మేము ఉండలేము. ఈ పొద్దున్నే 5:30 క్లాస్ అటెండ్ అవ్వండి, ఆ రోజు జరిగినట్టు కూడా అనిపించదు. ఆ రోజు ఏదో వెళితి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నవ్వులు కురిపించడం జరిగింది. ఆ ఎప్పుడైతే ఆ నవ్వుల పుష్పాలు ఇక్కడ వికసిస్తూ ఉన్నాయో, దానిలో ప్రధానంగా మా మహిళామ తల్లులే దీనికి రక్ష, దీని యొక్క వర్షాలు పడ్డా వస్తాము, వానలు పడ్డా వస్తాము, గొడుగులు వేసుకునే వస్తాము. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గోడల సందులు ఎక్కడ చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే షుగర్, బీపీ ఇవన్నీ నార్మల్ అవుతాయి. చెప్పదలుచుకున్న మహిళా మండలి అధ్యక్షాలుగా కూడా మహిళలందరూ వచ్చి పాల్గొనండి, మీ ఆరోగ్యం ముఖ్యం. వేలు వేలు వేసీల్లో పండుకొని లక్షలు హాస్పిటల్ పెట్టే కంటే ఒక అరగంట దీనికి స్పెండ్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నవ్వితే అంత ఆనందంగా ఉంటారు, అంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిగా ఉంటారని కూడా తెలియజేస్తున్నాను. మీ నవ్వు మీ ఆనందమే మీ ఇంటికి లక్ష్మీదేవి అని కూడా తెలియజేస్తాను. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నారంటే ఇదే కారణం, లాఫింగ్ క్లబ్బే కారణం. తీసుకోవద్దు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకున్నానండి. బయట నాకు ఎప్పుడు 104, 105 ఉండేది, 85 వచ్చిందండి షుగర్ నార్మల్. నాకు బీపీ షుగర్ అన్ని నార్మల్. వాకింగ్ వస్తా గానీ, ఈ రోజు చేస్తున్నా గానీ, చూస్తా వెళ్తా గానీ లోపలికి రాను. అలాంటిది రావాలనిపించింది, వచ్చాను. వచ్చినాక 4 కేజీలు తగ్గానండి. చూస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్లో వాళ్ళ ఆనందం. వాళ్ళు ప్రతినిత్యం కూడా చేస్తున్న పనైనా కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా చేసుకుంటున్నారు 15 సంవత్సరాల నుండి. ఎంత గ్రేట్ కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా, మీకు దగ్గరలో ఇటువంటి క్లబ్స్ చాలా చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, లాఫింగ్ క్లబ్స్ అనేవి, తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండటం కోసమే. ఇక్కడ ఒక అందరికంటే పెద్దగా కనిపిస్తున్నారు మేడం గారు. ఆ మేడం గారు వయసు అడిగి చూద్దాం. 76 మంత్ మీద నుండి లేచేటప్పుడు నీరసంగా ఉంటే ఇక్కడికి వస్తే ఆ నీరసం అంతా బాగుంది. అందరితో పోటీ పడతా ఇంకంటే. మీరు సూపర్ యాక్టివ్. అంటే ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ సోషల్ హెల్త్ కూడా ఉండాలి. కాబట్టి నేను ఇంట్లో ఎవరి మీద అరవలేకపోతున్నా. ఇక్కడికి వస్తే దే విల్ మేక్ మీ షౌట్, లాఫ్, బెండ్ అసలు నాకు చాలా బాగుంది. దో ఐఎమ్ ఏ డాక్టర్, ఐ ఫీల్ ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ లాఫర్స్ క్లబ్. థ్యాంక్ యూ. సూపర్. బట్టి ఇక్కడ వస్తున్నాము. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి ఒకరు ఒకరు అసలు ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అందరం. ఈ ఫంక్షన్లకైనా పార్టీలకైనా అంతా కలిసి చేసుకోవడం, మిగిలిన బంధువులను ఎవరిని పిలవకపోయినా లాఫింగ్ క్లబ్ మెంబర్స్ వరకు పిలుచుకొని పార్టీలు చేసుకుంటూ ఉంటాం అనమాట. సంధ్య, నేను లాఫింగ్ క్లబ్ మెంబర్ని. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. దీనివల్ల కొత్త వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. పాత వాళ్ళం మాత్రం మేము ఎప్పటికీ ఈ క్లబ్ వేడకుండా ఇక్కడే ఉంటాము. మా అందరిని చూసుకొని ఇన్స్పిరేషన్గా చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు. నా పేరు లక్ష్మమ్మ. నేను 2010 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కంటిన్యూగా లాఫింగ్ క్లబ్కి వస్తానే ఉన్నాను. అప్పుడు కొంచెం లోన్లీగా మానసికంగా కొంచెం బాధగా ఉన్నాను. క్లబ్లోకి వచ్చాక నాకు యాక్టివిటీస్ చక్కగా అందరూ మన అనే ఇది చేసుకొని అందరూ ఫ్రెండ్స్ అయ్యాము చక్కగా. మనం ప్రపంచంలోనే అందుట్లో భారతదేశం అనేది ఒక సంస్కృతం గల ఒక పద్ధతి గలటువంటి దేశం. ఈ దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇవాళ పతనమైపోయింది. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మరలా తిరిగి మేము తీసుకురావాలనే ఉద్దేశంతోనే అందరం ఒకే కుటుంబం, అందరం ఒకటి.
మేము మామూలుగా మాట్లాడుకుంటాం, విషయం మీద పోట్లాడుకుంటాం, మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడతాం. ఎవరికైనా ఏదైనా ఆపద కలిగింది అంటే మాత్రం మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకే జరిగింది అన్నంత భావం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అందరం కూడా వెంటనే ఫోన్ చేసి ఒకరికొకరు ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు సహాయం చేసుకునే దానికి ఇవాళ ఇక్కడ ఒక మంచి వేదికని మరి ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో ఇక్కడ ఈ యొక్క స్టేడియంలో 15 సంవత్సరాలు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ చాలామంది దీన్ని ఇబ్బందికరమైన విషయాలు కొన్ని చేసినా కూడా ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో ఇవాళ ఇక్కడ ఈ యొక్క హ్యూమర్ క్లబ్ కూడా దీనికి అనుబంధంగా హ్యూమర్ క్లబ్ కూడా ఒకటి పెట్టాం. అలాగే ఈ యొక్క లాఫింగ్ క్లబ్ ఇక్కడ పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండటమే, అది కాకుండా మేము ఆనందంగా ఉన్నాం కాబట్టి మా యొక్క నడిచేటువంటి వారు అందరూ కూడా మమ్మల్ని చూసి వారు ఆనందంగా ఉండాలనే భావంతోనే మేము చూసారు కదా వీళ్ళు ఇలా ప్రతి నిత్యం కూడా ఉదయము గురు బ్రహ్మ గురు విష్ణువుతోటి మొదలయ్యి ఇంటికి వెళ్ళబోయే ముందు ఇలా ప్రార్థన లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తారు. వీడియో చూసేసి అలా వెళ్ళిపోకండి, మీరు కూడా నవ్వుతూ ఒక హాయ్ చెప్పండి. ఈ మెంబర్స్ అందరికీ కూడా నేను వీళ్ళందరికీ తెలియజేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ అందరిని కలుస్తాను. థ్యాంక్ యూ.